मरीज प्रत्येक सदेश प्रभु नो सिद्धपरचना నాకు ప్రభు ఇచ్చిన వర్తమానం యెహోవా ఈరే యెహోవా చూచుకొను హల్లెలూయా ఇది ఆదికాండం 22 17 వచనంలో యెహోవా ఈరే యెహోవా చూచుకొను ఇది విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నోటి గుండా పలికిన గొప్ప మాట నీవు వ్యాకులపడి చింతపడి సాధించేది ఏమీ లేదు యేసుప్రభు ఒక మాట అంటాడు మీరు చింతించడం వల్ల మీ ఎత్తు మూరడు ఎక్కువ కాదు కనుక చింతించడం మానాలి ప్రార్థన ఎక్కువగా చేయాలి నా విశ్వాసాన్ని వృద్ధిపరచమని ఎప్పుడు ప్రార్థన చేయాలి విశ్వాసం అనేది 9 వరాల్లో అతి పెద్ద వరం గ్రేట్ గిఫ్ట్ అమంగ్ ఆల్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆ విశ్వాసం అనే వరము నీకు కావాలి అప్పుడే నీవు దేవుని మహిమను నీ జీవితంలో చూడగలవు నువ్వు దేవునిని విశ్వాసం ప్రగాఢంగా ఉండాలి విశ్వాసము అభివృద్ధి చెందాలి నీవు విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవునికి చాలా ఇష్టము నీలో ఉన్న విశ్వాసం నువ్వెంత నమ్ముతావో అంతగా దేవుడు ఆనందిస్తాడు ఆరోగ్యం గురించి కానీ రేపేమి జరుగుతుందని కానీ మరి మీ గృహంలో ఉన్న ఎవరైనా పాపంలో ఉంటే కానీ ఇంకా రక్షణ పొందకుంటే కానీ మరి పిల్లలకు వివాహం చదువు గురించి మీరు చింతించడం కానీ మీ యొక్క రుణ బాధల గురించి కానీ ఆఫీసులో ఉన్న సమస్యలు కానీ దేని గురించి మీరు చింతించకూడదు దేవునికి స్తోత్రం కాస్ట్ ఆల్ యువర్ బర్డన్ ఆన్ ద లార్డ్ ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసే ఇది దేవుని మాట ఎందుకంటే దేవుడు సమస్తం చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు నీవు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి దేవుడు చాలా ఇష్టపడతాడు తన బిడ్డలు తన మీద ఆధారపడినప్పుడు అని నేను చూసుకుంటానులే నాకు చాలా సామర్థ్యం ఉంది నా బుద్ధి బలం ఉందంటే దేవునికి ఆనందం లేదంట ఎప్పుడైతే నీవు ఆయన మీద పూర్తిగా ఆధారపడతావో తప్పకుండా దేవుడు సంతోషిస్తాడు అన్ని విషయంలో కూడా దేవుణ్ణి నమ్ముకోవాలి అంటే దేవుని మీద అంత నమ్మకం అంత ఆధారము మరంత విశ్వాసం ఆధారపడాలి ప్రార్థన చేయాలంటే కావాలి విశ్వాసం విశ్వాసంతో పయనించాలి కనుక విశ్వాసంతో ముందుకు సాగాలి యోబు తన నోటి నుండి యుక్తమైన మాటలు పలికినందుకు దేవుడు యోబును ఇష్టపడి ఆయన ప్రార్థనను అంగీకరించినట్లు యోబు 42 మీరు చూడండి దేవునిలో పూర్ణ విశ్వాసం 42:7లో దేవుడైన యెహోవా యోబు గురించి చెప్తున్నాడు యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానికుడైన ఎలీఫస్ తో ఇలా సెలవిచ్చాడు నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు అంటే ప్రతి విశ్వాసి కూడా దేవుని గురించి యుక్తమైన మాటలు పలకాలి యుక్తమైన మాటలు పలకాలి ఏంటి యుక్తమైనది గొప్ప దేవుడు సర్వశక్తుడు సర్వాధికారి మంచివాడు ఇలాగూ నీ మాటలు ఉండాలి ఇక్కడ యోబు 42:8 కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడు యోబును పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపవలెను అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయి వాళ్ళందరూ ప్రార్థన చేస్తే దేవుడు వినడం లేదు చూడండి విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే గాడ్ హేట్ సచ్ ప్రేయర్స్ నా సేవకుడైన యోబు ప్రార్థన చేస్తే నేను వింటాను ఎందుకంటే నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు యుక్తమైన మాటలు నా గురించి పలకడం లేదు నా సేవకుడు ఎప్పుడు కూడా నా గురించి యుక్తమైన మాటలు పలుకుతాడు అది నాకు చాలా ఇష్టం నా సేవకుల్లో ఉన్న విశ్వాసం నాకు ఇష్టం నా సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తే వింటాను కానీ మీరెంత మొర పెట్టినా నేను వినను ఇక్కడ చూడండి నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను 8వ వచనం మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉన్నట్లు నేను అతనిని మాత్రము అంగీకరించను ఏలైనా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలే ఎప్పుడు భయము భయము ఆందోళన కలవరం ఎందుకు ఇంత భయం ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం విశ్వాసం లేకుంటే చాలా ప్రమాదమే విశ్వాసి అనే పేరు మాత్రం కాదు నీకు ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి నీతి మంతులు విశ్వాస మూలమున బ్రతుకుతానట్ ప్రతిదీ కూడా చూడకుండానే నమ్ముతున్నారు దేవుడు మాకు తోడున్నాడు దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు మాకు ఆరోగ్యం ఇస్తాడు మమ్మల్ని అపాయాల నుండి విడిపిస్తాడు మాకే కీడు చేయడు మనపూర్వకంగా మాకు ఏ బాధ కల్పించాడు ఇలాంటి విశ్వాసం నా పిల్లలు అనాథులుగా విడవబడారు ఆ పిల్లలు దేవుడు సేవలో వాడుకుంటాడు యుక్తమైనది పలకాలి దేవుని స్తోత్రం హల్లెలూయా యుక్తమైనవి మాట్లాడాలి యుక్తమైనవి మాట్లాడాలి ఇదిగో నా పిల్లలు నేను చూడబోతున్నాను నా కుమార్తెకు సుఖమైన కాన్పు దేవుడు ఇస్తాడు నా కుమార్నికి శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు దాచించున్నాడు దేవుడు తన ప్రేమను నా కుటుంబాన్ని వెల్లడి చేస్తాడు తన శక్తిని విడుదల చేస్తాడు ఇలాంటి మాటలు మాట్లాడాలి ఇది దేవునికి చాలా ఇష్టం గాడ్ లవ్స్ ఫెయిత్ ఇన్ యూ అబ్రహామును దేవుడు ఎందుకు ఇంత ప్రేమించినాడు అబ్రహాము దేవుని నమ్మెను అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతి అని ఎంచబడేను ఎంత నమ్మినాడు 100 సంవత్సరాలకు నీకు కొడుకు పుడతాడంటే నమ్మినాడు మీరు నమ్ముతారా ఓ ఇది ఎట్లా సాధ్యం అది ఆ కాలంలో జరిగిపోయింది కానీ ఈ కాలం అంటే దేవుని నమ్మడం లేదు
అసాధ్యమైనవి సాధ్యపరుస్తాడని నమ్మాలి. అందుకే అబ్రహాము నమ్మినాడు అన్నమాట. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని నమ్మేను. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరు చదివినప్పుడు ఈ మాట మీకు కనబడుతుంది. నిరీక్షణకు ఆధారమే లేదు, ఎందుకంటే దేవుడు మాట తప్పడు, సెలవిచ్చిన మాటలు తప్పకుండా నెరవేరుస్తాడు అని విశ్వాసం. మీరు ఆదికాండం 22 ఒకసారి తీయండి. ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు పరిశోధిస్తున్నాడు. ఆ పరిశోధనలో అబ్రహాము ఉత్తీర్ణుడైపోతాడు. అంటే దేవుడు విశ్వాసి యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆ విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు చాలా సంతోషం, గొప్ప విజయంలో ఆశీర్వాదాలు, ఇవన్నీ కూడా మనము ఆదికాండం 22లో చూస్తున్నాం. అంటే దేవుడు మనలో ఉన్న మంచిని వెలికి తీయడానికి కొన్నిసార్లు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. విశ్వాస పరీక్షలు, దేవుడు పెట్టిన పరీక్షలు. మరి విశ్వాసాన్ని వదలకుండా, విశ్వాసాన్ని కాపాడుకొని భద్రంగా ఉన్నప్పుడు వారిలో ఉన్న మంచితనం, వారిలో ఉన్న గొప్పతనం, ఇంకా గొప్ప ధైర్యం, ఇవన్నీ కూడా వెలికి రావడం మనం చూస్తాం. కానీ సాతానుడు ఎప్పుడైతే శోధిస్తాడో, మంచి బయటికి రాదు, ఏమొస్తుంది? చెడుతనం బయటకు వస్తుంది. సాతాను పరిశోధన వేరు, దేవుని పరిశోధన వేరు. దేవుడు పరిశోధిస్తే మనిషిలో ఉన్న మంచితనాన్ని బయటికి తీసుకొస్తాడు. సాతానుడు పరిశోధించినప్పుడు మాత్రం మనిషిలో ఉన్న భ్రష్టత్వాన్ని, పాపాన్ని బయటికి తెచ్చి ఆ వ్యక్తిని అవమానపరచాలి, ఆయనకి ఓటమి రావాలి, వాడు నశించిపోవాలని సాతాను యొక్క తంత్రం. అవును, సాతానుడు వాడు మోసగాడు, దొంగ, హంతకుడు, అబద్ధికుడు, అబద్ధికులకు జనకుడు, అన్ని అబద్ధాలు చెప్తాడు. కానీ పరిశుద్ధ గ్రంథం అంత సత్యం బోధిస్తుంది నీకు. వెంటనే సాతానుడు నీకేం బోధిస్తున్నాడు? అబద్ధం, ఇది ఎలాగ సాధ్యం, ఇది జరుగుతుందా, ఇది జరగనే జరగదు, ఇలాంటివన్నీ. అది దేవుడు చెప్పే మాటలు కాదు, అది సాతానుడు నిన్ను శోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఆ పరిశోధనలో అబ్రహాము గెలుస్తున్నాడు. ఎంత గెలుపు పొందుకున్నాడు! గొప్ప ఆశీర్వాదం. ఆదికాండం 22:17లో మీరు చూసినప్పుడు ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడు అబ్రహాము. పరిశోధనలో దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గినాడు. దేవుడు చెప్పిన మాటను నమ్మినాడు, విధేయత చూపెట్టినాడు. నీకు ఒకానొక కొడుకు, ఆ ఇస్సాకును నీవు నాకు బలిగా ఇవ్వాలి అని అన్నప్పుడు దేవుని స్వరం విన్నాడు. వెంటనే దేవుడు చెప్పిన మాట వినడానికి సిద్ధమైపోయినాడు. మరి నాకు లేక 100 సంవత్సరాలకు పుట్టిన ఏకైక కుమారుడు, నీవే వాగ్దానం ఇచ్చి వాగ్దాన పుత్రుని నువ్వు కోరుకుంటున్నావా? ఇది ఎక్కడి న్యాయం అని అడగడం గాని, మరుమాట పలకడం గాని ఏది చేయడు. దేవుడు ఇచ్చిన కుమారుని తిరిగి తీసుకున్నాడంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నన్ను దీవిస్తానన్నాడు ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువులలో నన్ను ఆశీర్వదిస్తానని ఆదికాండం 15వ అధ్యాయంలో సెలవిచ్చినాడు. కాబట్టి తప్పకుండా దేవుడు ఈ మాట నెరవేరుస్తాడు. నా కుమారుని అడిగినా నేను ఇచ్చేస్తాను. ఒకవేళ దేవుడు నా కుమారుని తీసుకున్నా గాని తిరిగి మృతులలో నుండి కూడా ఇస్సాకును బ్రతికించగలడు అనే విశ్వాసం. దేవుని స్తోత్రం. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము, నువ్వు భయపడకు, నేను నీకు కేడంగా ఉంటాను, ఈ వాగ్దానాలు ఇవన్నీ కూడా అబ్రహాము హృదయంలో భద్రపరచుకొని నమ్మినాడు అన్నమాట. దేవుడు కీడేం చేయడు, కేడంగా ఉంటానన్నాడు. విశ్వాసం 15వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీ ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగా ఉందని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. అవును, నీ సంతానం ఇలాగ అవుతుంది. ఎలాగ సాధ్యం? అనుమానాలు ఏం కాదు, నమ్మినాడు. యాకోబు పత్రిక చూడండి 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను. లేఖనంలో ఇప్పుడే చూసాము కదా, అది తిరిగి కొత్త నిబంధనలో యాకోబు ఎత్తిపట్టి రాస్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మినాడు, అది అతని నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. హల్లెలూయా. దేవునిపై విశ్వాసం ఉంటే నువ్వు దేవునికి స్నేహితుడు అయిపోతావు అన్నమాట. అబ్రహాం యొక్క స్వభావం మీరు చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ 8 నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపు నాకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశం నాకు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. వెళ్ళు, నేను నిన్ను దీవిస్తానంటే అది విశ్వాసం. ఎంత విశ్వాసం అంటే దేవుడు చెప్పినాడు, నేను చేస్తాను అంతే. దేవుడు అన్నాడు వెళ్ళమని, నేను వెళ్ళిపోతాను. దేవుడు నన్ను దీవిస్తానని వాగ్దానం ఇచ్చినాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో చూసినప్పుడు యెహోవా అబ్రహాముతో సెలవిస్తున్నాడు, లేచి దేశం నుండి, నీ బంధువుల ఇద్దరు తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించు దేశంలో వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయును, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను,
నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు సెలవిస్తున్నాడు. భూమి యొక్క సమస్త వంశములను నీ సంతానం ద్వారా నేను ఆశీర్వదిస్తానంటే, మరి ఇప్పుడు సంతానాన్ని అడుగుతున్నాడు బలి. 15వ అధ్యాయంలో దేవిస్తాను అన్నాడు కదా, వాగ్దాన పుత్రుడు కదా, ఇచ్చేలాగా తీసుకుంటాడు. నన్ను ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? ఇవేవి కూడా ప్రశ్నించకుండా బయలుదేరుతున్నాడు. దేవుడు ఇవ్వమన్నాడు, నేను ఇస్తాను. మరి తన కట్టుకున్న భార్య సారా కూడా చెప్పడం లేదు. దేవుడు నాతో మాట్లాడినాడు ముఖాముఖిగా, నేను కూడా దేవుని చూసి మాట్లాడినాను, ఆయన మాటలు నేను విన్నాను. నీకు ఏకైక కుమారుడు గారాల పట్టి, ఏమంటారు గారాల ముద్దు బిడ్డ, లేక లేక ముసలితనములో దేవుడిచ్చిన సంతానం మోరియా పర్వతం మీద వెళ్ళి బలి ఇవ్వమంటున్నాడంటే సారా ఒప్పుకుంటుంది అంటారా మీరు? మరి సారా ఒప్పుకోవడం అసాధ్యం. సారా స్థానంలో మనం ఎవరు ఉన్నా కానీ అంటాం, ముసలోడా నీకు పిచ్చి, నీకు నెత్తికెక్కింది పిచ్చి, గమ్మున దుప్పటి కప్పుకొని పడుకో, ఒక్క మాట మాట్లాడదు. నేనేమో ఈ ముసలితనంలో గర్భం ధరించి కొడుకుని కానీ ఎంత మురిపంతో పెంచుకుంటూ ఉంటే నువ్వు ఇప్పుడు వచ్చి దేవుడు ఏమన్నాడు అంటావేంటి? దేవుడు ఇచ్చి మళ్ళీ తీసుకుంటాడా? నీకేమైనా తెలివి ఉందా? ఏమి పిచ్చి పిచ్చి కాలాలు ఈ వృద్ధాత్మలో అంటున్నావు? నోరు మూసుకో, మరి మాట ఎత్తుంది. అందుకే కాబోలు అబ్రహాం ఒక్క మాట చెప్పలేదు, కనుక ధైర్యంగా వెళ్తున్నాడు. ఆయన విశ్వాసం ఏంటి అన్నప్పుడు మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషంతో అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడెను, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అప్పగించి ఉపమాన రీతిగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను. హల్లెలూయా! ఎంత గొప్ప విశ్వాసం అబ్రహాంది అంటే, నేను దేవుడు చెప్పినట్టు నేను వింటాను, దేవుడు చెప్పిన నా కుమారుని నేను ఇస్తాను. ఒకవేళ దేవుడు నా కుమారుని బలిగా అంగీకరించిన, నా కుమారుడు మరణమైపోయినా, గొప్ప విశ్వాసం ఏంటంటే తిరిగి మృతులలో నుండి కూడా సజీవంగా చేసి నా కుమారుని నాకు అప్పగించి ఆయన నాకు సెలవిచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చగలడు అనే విశ్వాసం. హల్లెలూయా! మీరు 22వ వచనం చూడండి. దేవుడు సెలవు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలో వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. అప్పుడు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అంటే 3 దినాల ప్రయాణం ఇది. పాప ముసలితనంలో చక్కని కొడుకును ఈ యవనస్తుడు మరి తండ్రి ఎలాగ చెప్తే అలాగే వినడం నాకు చాలా ఆశ్చర్యమైంది. నడు వెళ్దాం అంటే రెడీ అయిపోయినాడు. గాడిద గంతగట్టినారు, ఇద్దరు సేవకులను తీసుకున్నారు మోరియా పర్వతం. అది 3 దినాల ప్రయాణం, దాదాపు 60 కిలోమీటర్స్ వాళ్ళు ప్రయాణం చేయాలి మోరియా పర్వతం వెళ్ళాలంటే. మరుమాట కూడా పలకడం లేదు కదా, ఎంత ఆశ్చర్యం అంటే. అబ్రహాము దేవునికి విధేయుడైనప్పుడు అబ్రహాంకు ఎవరు విధేయులైనారు? ఇస్సాకు విధేయుడైనాడు. హల్లెలూయా! ఇక్కడ ఇస్సాకు మరి వ్యతిరేకత ఏమి చెప్పడం లేదు. తండ్రి రమ్మంటుండే తండ్రి దేవుని మాట వింటున్నాడు, దేవుని మార్గంలో నడుస్తున్నాడు. ఆ కుమారుడు ఏమి ప్రశ్నించడం లేదు, ఎందుకు, ఎవరి కొరకు, ఇవన్నీ కూడా మరి అడగడం లేదు. కానీ జస్ట్ ఒబేడ్, ఫాలో హిమ్. మరి ఇక్కడ 3 దినాలైన తర్వాత వారు మోరియా పర్వతం దగ్గరకు వస్తున్నారు. అక్కడ కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి పని వారితో ఒక మాట అంటాడు అబ్రహాం, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరల మీ యొద్దకు వచ్చేదామని చెప్పి. నేను వెళ్ళి మళ్ళీ తిరిగి, మేము వెళ్తాము మళ్ళీ తిరిగి నేను వస్తాను అని కాదు, మేము వెళ్తాము, మేము అక్కడ బలి అర్పిస్తాము, తిరిగి మేము వస్తాము. హల్లెలూయా! అంత విశ్వాసం. ఒకవేళ బలి ఇచ్చినా గానీ ఆ మృతులలో ఉండి దేవుడు నాకు తిరిగి నా సంతానాన్ని నా చేతికి ఇస్తాడు అనే విశ్వాసం. మేము వచ్చేదాము అని వారు చెప్తున్నారు. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు అప్పుడు అనుమానం వచ్చింది, 3 దినాలు ఏం అడగలేదు. ఇప్పుడు పర్వతం మీదకి ఎక్కుతూ ఉన్నప్పుడు అప్పుడు అడుగుతున్నాడు తండ్రితో, నా తండ్రి అని పిలిచి, అందుకు అతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన పలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా దేవుడే చూసుకుంటాడు, దేవుడే దహన పలికి గొర్రె పిల్లను చూచుకొనను. తర్వాత జరిగిన సంగతి మనకు తెలుసు. మరి ఆ బలిపీఠం మీద కట్టెలను పేర్చి
ఎనిమిదవ వచనం చూడండి. అలా వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి కట్టెలు పేర్చేటప్పుడు కూడా తెలియదు ఎక్కడి నుండి వస్తుంది మరి ఎవరు ఇస్సాకు బలి కావాల్సిన ఆ సంగతి ఇస్సాకు తెలియదు. తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. ఆ చాలా ఆలోచిస్తున్నాను, వృద్ధుడైన అబ్రహాము యవ్వన బిడ్డ అయిన ఇస్సాకును కట్టెల మీద పడుకోమని పడుకుంటాడా? ఇదేంటి ఆశ్చర్యం! ఈనాడు ఒక రెండేళ్ల బాబే మాట విన్నాడు, రారా అంటే ఎందుకు అంటాడు. మరి ఇప్పుడు ఇంత యవన బిడ్డ కట్టెల పేర్చి పండుకోమంటే పండుకున్నాడు, దాన్ని బంధించినాడని మరో మాట పలకలేదు. దీని ఒక సారాంశం లేక ఆత్మీయ అర్థం ఏంటంటే, మన ఊరికి పిల్లల గురించి చాలా బాధపడుతుంటాం, కానీ పరిశుద్ధాత్ముడు నాకు బోధించినాడు, మనందరికి బోధిస్తున్నాడు, వెన్ వీ ఒబే గాడ్ డెఫినెట్లీ అవర్ చిల్డ్రన్ విల్ ఒబే అస్. హల్లెలూయా! జరగాల్సిందే ఆ పని, తప్పకుండా జరుగుతుంది ఆ పని. అది జరగకుంటే తప్పకుండా శిక్షించన్న దేవుడు సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. మరి ఇక్కడ ఎంత ఈజీగా అంటే సునాయసంగా కార్యాలు జరిగిపోతుంది. అబ్రహాం దేవుణ్ణి నమ్మినాడు, అబ్రహాం దేవుని విధేయుడైనాడు, ఆ విధేయత ఫలాన్ని తన సంతానంలో చూస్తున్నాడు. పడుకో అంటే పడుకున్నాడు, కడుతుంటే చప్పుడు చేయడం లేదు, మరి కత్తి ఎత్తుతుంటే కూడా నో రెవల్యూషన్ నో రెబెలియన్ తిరుగుబాటు లేదు అంటున్నాడు. పండుగ వచ్చినప్పుడు అబ్రహాం తన కుమార్ని వధించడానికి తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అని అప్పుడు ఆయన చిన్నవాడి మీద చెయ్యి వేయకు. ఎంత మంచి దేవుడు కదా! అంటే ఇది ఒక టెస్ట్ ఫర్ హిస్ ఫెయిత్ అంతేగాని, దేవుడు ఎందుకు నరబలి కోరుతాడు? ఆయన తను తాను మన కొరకు అర్పించుకున్నాడు, ఆయన మన దగ్గర నుండి ఏం కోరుతాడు? పైగా ఇచ్చిన సంతానాన్ని తిరిగి బలిగా అర్పించమంటే అది దేవుడు ఏనాడు కూడా అలాంటి అన్యాయం చేయడు. అబ్రహాము నమ్మి విధేయుడైనాడు, దేవుడు అతన్ని కాపాడినాడు. కత్తి చెయ్యి ఎత్తినప్పుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు, గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్న అని దూత సెలవిస్తుంది. 13వ వచనం, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తలుకుని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడాను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అంటే దేవుడు ఎంత చక్కగా తన బిడ్డలకు సమకూర్చేస్తాడు. ఈ ఇస్సాకును హతమార్చొద్దని బలిగా ఇవ్వొద్దని అన్నప్పుడు వెంటనే కన్నులెత్తి చూసినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన ఆ పొట్టేలు ముళ్ళ పొదల్లో కొమ్ములు తగులుకొని సిద్ధంగా ఉన్నది. అంటే దీనికి అబ్రహాము దేనైతే నమ్మినాడు విశ్వసించినాడు, ఇస్సాకు దహన బలికి గొర్రెపిల్లేదని అడిగినప్పుడు ఏమని జవాబిచ్చినాడు? యెహోవా చూసుకొనను. అదే రీతిగా అంటే దేవుని గురించి పలికినాడు యుక్తమైన మాట, ఆ మాట నెరవేర్పు మీరు చూస్తున్నారు. అక్కడ కనులెత్తి చూసినప్పుడు పొట్టేలు కొమ్ములు తగులుకొని పొదలో ఉండడం చూస్తున్నాడు. అంటే దేవుడు తన బిడ్డలకు ఇచ్చేటప్పుడు ఎంతగా ఇస్తాడు, ఎంత జ్ఞానయుక్తంగా ఇస్తాడు అని నాకు అనిపిస్తుంది. అబ్రహాము ఆ పొట్టేలను తీసుకొచ్చి బలి అర్పించి ఆ చోటికి యెహోవా యీరే అని పేరు పెట్టాను, దేవుడు పర్వతం మీద చూసుకొనును అని దాని అర్థం. అయితే 15వ వచనం చూడండి, యెహోవా దూత రెండవ మారు పర్లోకం నుండి అబ్రహామును పిలిచి ఇలాగనే, మొదట విధేయతకు మరి మారుగా ఫలంగా ఆశీర్వాదాలు చూడండి. 16వ వచనం, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరం వందలు ఇసుకవలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింప చేసేది, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందును, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. హల్లెలూయా! చూడండి, అబ్రహాము దేవుని విధేయుడైనాడు, దేవుని నమ్మినాడు, దేవుడు చెప్పిన మాటకు అంగీకారం విధేయత చూపెట్టినాడు. ఎంత ఆశీర్వాదం! సంతానానికి వచ్చింది ఆశీర్వాదం. పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు చాలా పిల్లల కొరకు ఎన్ని దీర్ఘమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా, పిల్లలు బాగుండాలి, భవిష్యత్తు, పెళ్లిళ్ళు, ఉద్యోగాలు, రాకపోకలు కాపాడమని. కానీ ఇక్కడ మనం గొప్ప పాఠం నేర్చుకుంటున్నాం, ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఇన్ గాడ్ విల్ బ్రింగ్ బ్లెస్సింగ్ టు యువర్ చిల్డ్రన్. హల్లెలూయా! ఎంతగా విధేయుడైనాడంటే ఆశీర్వాదాలు చూడండి, నువ్వు నేను చెప్పినట్టు విన్నావు కనుక నీ సంతానాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను. వారు ఆకాశ నక్షత్రాల వలె అయిపోతారు, ఇసుక రేణువుల వలె ఉంటారు, వారు శత్రువుల గదిని స్వాధీనపరచుకుంటారు, వారు భూలోకంలోని వంశములన్నీ కూడా నీ సంతానం ద్వారా దీవింపబడుతుంది. ఇది అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదం. ఆశీర్వాదము ఇంకా మీరు 28 ఆదికాండం 28లో చూడండి,
ఆదికాండం 28 14 వచనం నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణ తట్టును వ్యాపించదావు హల్లెలూయా ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించినామో రక్షకునిగా స్వీకరించినామో అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ మనం కూడా ఏమైపోయినామో వారసులమే ఎంత గొప్ప దేవుడు మరి అబ్రహాము ధనవంతునిగా ఉండినాడు అబ్రహాము 100 సంవత్సరాలకు దైవ కార్యాలు చూసినాడు అంటే ఇట్ ఇస్ నెవర్ టు లేట్ టు సీ గాడ్స్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్ ఎప్పుడు కూడా ఆలస్యం కాదు నువ్వు అనుకుంటావు ఇంకేముందిలే నమ్మాలి యెహోవా చూచుకొను ఈ రోజు నుండి మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడుగుతూ ఉంటే అది ఎట్ట సాధ్యం ఇది ఎట్ట సాధ్యం ఇది సాధ్యమేనా అన్నప్పుడు మీరు ఒకటే మాట చెప్పాలి ఏం చెప్పాలి యెహోవా ఇరే హల్లెలూయా యెహోవా ఇరే యెహోవా చూసుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు ప్రతి విశ్వాసి యొక్క విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు నీలో ఉన్న ఆ నమ్మకం దేవుని మీద ఎంత ఉన్నది నమ్మకం చనిపోయిన లాజరును దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు మీరు యోహాను సువార్త 11వ అధ్యాయంలో 40వ వచనంలో మార్తాతో ఒక మాట అంటాడు ఆ రాయి తొరలించండి లాజర్ చచ్చిపోయిన లాజర్ దగ్గర ఉన్న సమాధి దగ్గర ఉన్న రాయిని తొరలించమని ప్రభు అన్నప్పుడు అయ్యో ప్రభువా నీవెందుకు అలాగు అంటున్నావు ఇప్పుడు చనిపోయి 4 రోజులైంది ఇప్పుడు ఈ రాయి తీస్తే తప్పకుండా దుర్వాసన ఉంటుంది ఆ మాట ఒకసారి చదువుదాం యోహాను సువార్త 11వ అధ్యాయము 11:39 యేసు రాయి తీసివేయండి అని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పిన అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు హల్లెలూయా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను నీ జీవితంలో చూస్తావు నువ్వెందుకు ప్రార్థన చేసావు ఈ సంవత్సరం అంతా కొన్ని ప్రార్థనలు చేసినావు ఇంకా నీకు జవాబు రాలేదని అనుకుంటున్నావు సాతాను నిన్ను నిరుత్సాహపరుస్తున్నాడు భలే చేసావులే ఉపవాస ప్రార్థన ఇంకా నీ పిల్ల పెళ్లి కాలేదంటారు అయ్యో ఇంకా నీ ఉద్యోగం రాలేదు నీ కుమారుడు ఇంకా బాగుపడలేదు ఇంకా ఏంటి నువ్వు ఇలాగుంటే నీ కుమారుడు ఇంకో దారిలో ఎక్కడ పోవడానికి వీల్లేదు దేవునికి స్తోత్రం ఆఖరికి గెలిచేది మన విశ్వాసము విశ్వాసమే మన విజయమై ఉన్నది దేవునికి స్తోత్రం నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది పౌలు భక్తుడు అంటాడు కదా నేను మంచి పోరాటం పోరాడినా పోరాటమే సాతానుడు చెప్తూ ఉంటాడు నువ్వు నాశనం అవుతావని దేవుడు అంటాడు నిన్ను దీవిస్తానని ఏది నమ్మాలి పోరాటం పోరాటం యు హ్యావ్ టు గెట్ ఎ ట్రయంఫెంట్ విక్టరీ పౌలు భక్తుడు 2 తిమోతి 4:7 అంటాడు నేను మంచి పోరాటం పోరాడినా నా పరుగు కడముట్టించినాను నా విశ్వాసమును ఏం చేసుకున్నాను కాపాడుకున్నాను విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసం అనే డాలు సాతానుడు వేసే అమ్ములన్నీ కూడా దాన్ని ఆర్పడానికి దాన్ని ఎదుర్కోవడానికి విశ్వాసం అనే డాలు దేవుని వాక్యం అనే ఆత్మ కట్కం హల్లెలూయా దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీవు నరబలి కోరడం కాదు నువ్వు మా కొరికి బలిగా వచ్చిన దేవుడు మా నుండి నువ్వేం కోరుతావు తండ్రి కేవలం విధేయతనే కోరుతున్నావు దేవుని మాట వినడమే నాకు శ్రేష్టమని తన ఒక్కనొక కుమారుని అర్పించడానికి వెనుదీయడం లేదు యెహోవా చూచుకొనునని అబ్రహాము చెప్పిన విధంగా ఆ పొట్టేళ్ల కొరకు ఏ ప్రయత్నం చేయలేదు దాని వెతికి వెంటాడలేదు పరిగెత్తలేదు దాని కొరకు రుణం రుసుము చెల్లించలేదు దాన్ని వెంట తీసుకొని వెళ్ళలేదు ఏ ఏర్పాటు లేకుండానే అద్భుతమైన ఏర్పాటు అద్భుతమైన ఏర్పాటు ఆశ్చర్యకరంగాను పొట్టేళ్లను అబ్రహాముకి ఇచ్చినావు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను ఇంత గొప్ప మాట అబ్రహాం పొందుకున్నాడు తండ్రి అంటే విశ్వాసం మాకు దయచేయండి మా హృదయంలో విశ్వాసం దయచేయి నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం ఎట్టి విషమ పరిస్థితులకు మేము గురవుతాము మాకు తెలియదు కానీ మమ్మను భద్రపరిచి మమ్మను కాపాడి గొప్ప నమ్మదగిన దేవుడు ఉన్నాడనే విశ్వాసం మాకు దయచేయండి మా కుటుంబాల కొరకు నిన్ను నమ్మడానికి సహాయం దయచేయండి మా ప్రతి భారం కొరకు నీ పాదములు పట్టుకొని ప్రార్థన చేసి విజయం పొందుకోవడానికి విశ్వాసం మాకు దయచేయండి వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు మెండుగా నిండుగా దీవించి యెహోవా చూచుకొనును అని మాట వారి హృదయంలో వారి తలంపులో ముద్రవేయమని అడుగుతున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి విశ్వాసం అనే వరాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమేన్.
గమునీయ వినుదీతువా ప్రభుకీయను క్రైస్తవా నీ ధనమో